కానీ మీ మీ మీదకి వచ్చినప్పటికి ఏంటంటే వ్యక్తిగతంగా కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ మర్డర్ చేయడానికి జరిగిన కుట్ర అని ఏదో మొత్తాన్ని పోలీసులు చెప్పారు కదా, దానిలో మీ పాత్ర కూడా ఉందని చెప్పి వచ్చింది కదా. అప్పుడు నిజమేనా అసలు అసలు మీకు అతనికి అంత వైరం ఉందా? అసలు ఏమి సంబంధం లేదు ఆయనకి, నాతో ఆయనకు నాతో ఇలాంటి. ఎందుకంటే మీరు యాక్టివ్ పాలిటిక్స్ లోను మంత్రిగా ఉన్నప్పుడు అతను అసలు ఎమ్మెల్యే కూడా కాదు, అతను ఎన్జిఓ లీడర్, టీజీఓ లీడర్, తెలంగాణ గెస్టెడ్ ఆఫీసర్స్ లీడరు. ఆయనకేంటంటే మహబూబ్ నగర్ లో ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళు ఈయన మీద ఏదో ఒక రఘు అనే అబ్బాయి, ఆయన ఈయన మీద ఏదో ఎలక్షన్ కేసు పిటిషన్ వేశాడు. ఎలక్షన్ పిటిషన్ వేసి దానికి నన్ను సపోర్ట్ అడిగాడు. సో ఎలక్షన్ పిటిషన్ వాళ్ళకి చెప్పాలా మేడం అంటే సరే వద్దని చెప్పాము. వాళ్ళకి ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. దానికి ఈయన ఏంటంటే వాళ్ళకి ఏదో మేమేదో సపోర్ట్ చేస్తున్నామని ఫీల్ అయ్యి ఎవరన్నా వచ్చి అడిగినప్పుడు నన్ను అపోజిషన్లో ఉన్నప్పుడు నన్ను గురించి ఎవరన్నా అడుగుతా ఆయన కూడా సాయం చేస్తారు కదా. మామూలుగా వచ్చినప్పుడు మేడం ఈ పిటిషన్ ఉంది అన్నప్పుడు ఇట్లా ఉంది, ఇట్లా తప్పు పిటిషన్ ఇచ్చాడు, తప్పు అఫిడవిట్ ఇచ్చాడు, అది ఇది అన్నప్పుడు సరే బాబు ఫలాని చోట మీ సహాయం కావాలంటే సరేలే అని చెప్పాము. దానికి కక్ష పెట్టాల్సిన అవసరం లేదు కదా. అవును, ఆ పిల్లోడి మీద, ఆ పిల్లోడి మీద కక్ష కట్టి ఆ రఘు అనే అబ్బాయి, అబ్బాయి కాంగ్రెస్ లో మీద కక్ష కట్టి వాళ్ళ ఫ్యామిలీని అంత లేనిపోని కేసు పెట్టించి ఎవరు సినిమా స్టోరీ లాగా అది కూడా ఆ కత్తులు ఇవన్నీ చూసాం కదా. అంటే ఎంత దాంట్లో చాలా ఓపెన్ గా తెలుసు, నాకు మొత్తం తెలుసు కాబట్టి అంత గట్టిగా నేను మాట్లాడగలిగాను. అంత ఫ్రాడ్ కేసు, ఒక మంత్రి అయి ఉండి, ఒక మంత్రి అయి ఉండి ముఖ్యమంత్రి గారు ఆయన నిమ్మడ పెట్టుకుని ఢిల్లీ దాకా తీసుకుపోయి ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ వారు స్టీఫెన్ రవీంద్ర గారు అంటే ఒక గట్టి ఆఫీసర్ అనేటటువంటి పేరు, వారితో వారి దీంట్లో మొత్తం ఆ కేసును చేసి చేసి అంత డ్రామా చేస్తే అసలు ఆయనకు నాకు అసలు ఎలాంటి, నేను మామూనార్ ఎమ్మెల్యే కూడా కాదు, ఆ మామూనార్లో నేను పార్లమెంట్ పోటీ చేశాను, అసెంబ్లీ కూడా పోటీ చేయలే. మామూనార్ ఆయనకి ఏంటంటే మామూనగర్ లో ఉన్న మెజారిటీ వచ్చింది పార్లమెంట్ లో నాకు. సో అక్కడ లోకల్ గా అందరూ మామూలుగా మాట్లాడుతుంటారు, మేడం వస్తుంది అంటుంటారు కదా. సో ఆయన ఎక్కువ ఊహించేసుకుంటున్నాడు. ఆయన ఎంతకాని ఏంటంటే మాట్లాడితే ఇక మేము వాళ్ళు ఏదో చేసేస్తారు, మేము బీసీలము అని ఆ క్యాస్ట్ పరంగా మాట్లాడతాడు. అంటే ఏమో మహిళని ఆయన అది మర్చిపోతున్నాడు. ఇప్పుడు మహిళ కాబట్టి మీరు ఏమన్నా సరేలే అనుకుంటే కూడా కాదు కదా. ఒక మర్డర్ కేసు నేను మహిళ రక్షణ ఉంది, ఆయనకేమో బీసీ రక్షణ కాదు. ఒక మహిళనైనా నేను ఏ రోజు నేను మహిళను అని ఎక్కడ చెప్పుకోలే. వాళ్ళతో సమానంగా పోటీ చేస్తున్నా, పోరాటం చేస్తున్నా, కొట్టాడుతున్నా ఏ రోజు చెప్పుకోలే. ఆయన ఒక అంత స్థాయికి ఎదిగినటువంటి ఆయన అట్లా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఒకటి, ఇంకోటి ఏంటంటే ఫాల్స్ కేసులు పెట్టి ఒక మర్డర్ కేసు నా మీద ఆరోపణ చేయడం అనేది అంతకంటే ఇది ఇంకోటి లేదు. మీడియాలో మోగిచ్చారు ఏదో డీకే అరుణకి ఏదో ఆయన చంపడానికి ఏదో చేసిందని, ఏమన్నా కొంచెం అన్న ఉండాలి కదా మాట్లాడేటప్పుడు. ఏదంతా ఫాల్స్ కేసు పెట్టి వాళ్ళని హరాస్మెంట్ చేశారు, ఫ్యామిలీ వాళ్ళని ఎత్తుకొచ్చారు, కొట్టారు, కొట్టి తీసుకొచ్చి ఏదైనా హోటల్లో పెట్టి వాళ్ళే పెట్టి వాళ్ళకి ఏ సీసీ కెమెరాలు లేవు, ఏమీ లేవు, ఎక్కడేం కనపడలేదు. మొత్తం సినిమా స్టోరీ ఎట్ట రక్తి కట్టించాడో ఇప్పుడు కేసీఆర్ అదే విధంగా ఈ ఫామ్ హౌస్ కేసు కూడా రక్తి కట్టిస్తున్నాడు, అంతే తేడా. అప్పుడు శ్రీనివాస్ గౌడ్ కేసు రక్తి కట్టించాలని ప్రయత్నం చేశారు, ఫెయిల్ అయిపోయారు. పాపం వాళ్ళని కొట్టి కొట్టి జైల్లో పెట్టి చేశారు, భార్య పిల్లల్ని హింసించారు. ఏం లే, జస్ట్ ఆ కేసు పిటిషన్ వేశాడని. ఇక్కడ చూస్తే మరి ఇప్పుడు అదే రకమైన కేసు మళ్ళీ ఇంకోటి నడిపిస్తున్నారు. మరి మనకి ఇక్కడ సంబంధం లేదు శ్రీనివాస్ గౌడ్ గారి మీద. ఆయన ఆరోపణ చేసిందంటే ఎలాంటి వాస్తది అంటే అసలు మొత్తం నవ్వుకున్నారు. అసలు అదే ఏంటి ఆ స్టోరీ, అసలు అని చెప్తే కూడా ఉండాలి కదా. మరి ఆయన మీద ప్రతీకారం తీసుకోవడానికి మహబూబ్నగర్లో పోటీ చేస్తారా అసెంబ్లీకి? నేను పార్టీ ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తాను. అంటే జనరల్గా ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ కదా మనకి ముందు వచ్చేది తెలంగాణలో, మళ్ళీ పార్లమెంట్ ఒక ఆరు నెలల తర్వాత వస్తాయి. నాకు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఇంతవరకు నేను గద్వాలలోనే పోటీ చేస్తాను. గద్వాల నుంచే పోటీ చేయాలని నా ఆలోచన. వల్ల అసెంబ్లీకి పోటీ చేయమని పార్టీ అడిగితే పార్టీ ఏం డిసైడ్ చేస్తే చేస్తాం. అది ఓకే, బట్ జనరల్గా ఏంటంటే ఇప్పుడు పార్టీకి బలమైన క్యాండిడేట్లు కావాలి కదా. ముందు స్టేట్ గవర్నమెంట్ కనుక నిజంగా వచ్చింది అనుకోండి, వస్తే పార్లమెంట్ క్యాండిడేట్లు ఎంతసేపు గెలవటం ఎంతసేపు కదా, మీకు తెలియదేముంది అది. సో ప్రిఫరెన్స్ అంతా జనరల్గా మీకు ఇండివిజువల్ ప్రిఫరెన్సు అసెంబ్లీ, యాజ్ వెల్ యాజ్ పార్టీ నిర్ణయిస్తే అసెంబ్లీనే కదా, అంతే కదా. అంతే, గద్వాలే. లాస్ట్ టైం పార్లమెంట్ కంటెస్ట్ చేసాము, అవును. మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీ కనుక పోటీ చేయమంటే గద్వాల నుంచి చేస్తాం. నేను శ్రీనివాస గౌడ్ మీద పోటీ చేసి ఓడించచ్చుగా, పని అయిపోతుంది కదా. ఆ డిసిషన్ పార్టీ తీసుకుంటుంది, అట్లాంటిది ఏమన్నా ఉంటే.